ప్రజాజాగృతి ప్రేక్షకులకు శుభోదయం నేను మీ రవీంద్ర పటేల్ ఈరోజు ప్రముఖ పత్రికలోని ముఖ్యాంశాలు చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఈనాడు చూద్దాం కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులు ఎవరు అధికారుల నాయకుల సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న నాణ్యంగా నిర్మించి ఉంటే ప్రాజెక్టు కూలేదు కాదని వాక్య నాయకుల తప్పుడు నిర్ణయాలు అమలు వల్లనే సమస్య అని వెల్లడి గత ప్రభుత్వం రెండు లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శ కొత్త ఇంజనీర్లకు నియామక పత్రాలు పంపిణీ దీని బాధ్యులు ఎవరు అంటే అధికారుల నాయకుల అంటే ఇద్దరు కూడా అధికారులు బాధ్యులే నాయకులు బాధ్యులే ఎందుకంటే ప్రజాధనం దుర్వినియోగంలో ఇద్దరు కూడా భాగస్వాములే కాబట్టి ఇప్పుడు ఏ అయితే కమిటీ కమిటీ వేస్తుండో ఆ కమిటీ వేయాలా కమిటీ వేసేసి దీని మీద ఎవరైనా బాధ్యులు కానీ నాయకులు కావచ్చు ప్రజలు మన అధికారులు కావచ్చు ప్రజాధనానికి దుర్వినియోగానికి పాల్పడ్డ ఇద్దరు కూడా శిక్షార్హులే కాబట్టి జరిగిన తప్పెక్కడనో క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకైనా నాయకులకైనా ఇక ముందు నాయకులు కూడా తప్పు చేయకుండా ఉండాలంటే వాళ్ళని కూడా శిక్షించాల్ అవసరమేంది ఎంతసేపు నా ఏది అధికారులని అంటే కుదరదు కదా పర్యవేక్షించాల్సిన నాయకులు కూడా పర్యవేక్షించకుండా వాళ్ళ లోపాయకార ఒప్పందాల కోసం మనం లేకుంటే కాంట్రాక్టర్ ఇచ్చేటప్పుడు ఎవరో చూసుకొని వాళ్ళ వాళ్ళ బంధువర్గానికో వాళ్ళెవరికో లోపాయి ఒప్పందాలతోటిచ్చి ఉండొచ్చు వాటిని కూడా పూర్తి ఎంక్వైరీ చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా కాపాల్సిన అవసరం ఎంత ఉంది కాబట్టి దీన్ని లోతుగా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు బాధ్యులు అన్నది నిగ్గు తేల్చి నిజాన్ని నిగ్గు తెలిసి ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ప్రజాధనం దుర్వ్యూనం కాకుండా ఇకముందు ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు దుర్గాబాయి దేశ్ముఖ్ రేనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం ఓకే అందరికీ ఆరోగ్యపరంగా సంబంధించి నెల రోజుల్లో ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తా అంటున్నారు కాకపోతే సీఎం గారు చెప్పినట్టు నెల రోజుల్లో అంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి తిరిగి వాళ్ళ వాళ్ళ డేటా మొత్తం తీసుకొని మరి దీని గురించి ఏ ప్రణాళికాబద్ధంగా చూడాల్సిన టైం పడుతుంది కాబట్టి గారు ఆలోచన మంచిదే నెల రోజుల్లో కానీ క్షేత్రస్థాయిలో ఎంత తొందరగా అన్నది మనం వేచి చూద్దాం కార్డులు ఇస్తే మాత్రం అందరికీ మంచిదే ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో అదేవిధంగా దీన్ని కూడా డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తే డిజిటల్ ఏంటంటే మనకు సంబంధించిన పూర్తి డేటా అన్నది మొత్తం అందులో ఉంటుంది ఇప్పుడు ఏం జరిగింది అన్నది మన మందులు వాడింది ఏమున్నది ఇటువంటి అన్ని కూడా డేటా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది గతంలో ఏం జరిగింది అన్నది ఒక పది ఇప్పుడు ఈ ఇప్పుడు మనం డేటా ఇట్లా ఎంట్రీ చేసినట్టయితే ఒక పది సంవత్సరాల తర్వాత మనకి ఇబ్బంది కలిగినా గతంలో ఏం జరిగిందన్న మన హిస్టరీ మొత్తం అందులో ఉంటుంది కాబట్టి దీన్ని స్వాగతించాల్సిందే అదేవిధంగా నాలుగు అంతస్తుల భవనం ఐదు సెకండ్లలో నీలమట్టం పెద్దాపూర్ చెరువులో రెండు వేల పదకొండులో భవన్ నిర్మాణం వెల్లువెత్తిన ఫిర్యాదులు బాంబులతో పేల్చిన అధికారులు రాగితగిలి గాయపడ్డ హోంగార్డు ఇప్పుడైతే హైదరాబాదులో తిరణ నడుస్తుంది బిల్డింగ్ కూచివేతలేదు జరుగుతున్న అక్రమ అని చెప్పేసి ఇతను బాధితుడు ఏం చెప్తున్నాడంటే నేనది పట్టాభూమి కొనుక్కోవడం జరిగింది కొన్న తర్వాతనే నేను పర్మిషన్ తీసుకొని అక్కడ ఇల్లు కట్టడం జరిగింది దాంతోపాటు నీళ్ళు వస్తాయి అని ముందు జాగ్రత్తగా అతను దానికి ఫ్లైఓవర్ లెక్క చిన్నగా స్టెప్స్ వేసుకోవడం కూడా జరిగింది అన్ని పర్మిషన్లతోటి బ్యాంకు లోన్ పెట్టుకొని కట్టుకున్న ఇల్లు ఇన్ని రకాలుగా ఉండంగా ఇలా కూరుస్తారు నాకు మరి ముందే నాకు పర్మిషన్ ఇవ్వనట్టయితే నేను ఇల్లు కట్టుకునేవాడిని కాదు కదా ఇప్పుడు దీనివల్ల నష్టపోయింది అంటే నాకు ఆరు కోట్లు నష్టం జరిగింది దీన్ని మరి నన్ను ఆదుకోవాలని చెప్పేసి అతను కోరుతున్నాడు అక్కడ ఆసుపత్రి కూడా పెడదామని ఆలోచన తనకు ఉండే ఎవరైతే భూమి హక్కుదారులు ఉండో ఆయన వైద్య సేవలు ఉచితంగా వైద్య సేవలు అందిస్తామని ఆలోచన ఉంది ఆలోచన స్వాగతించాల్సిందే కానీ మరి దీన్ని పట్టాభూమి రెండు వేల పదకొండులో కొనుగోలు చేసినప్పుడు ఉన్న అధికారులు మరి రిజిస్ట్రేషన్ ఇట్లా చేసారు అదేవిధంగా పన్నెండు పదమూడులో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం ఇట్లా జరిగింది కాబట్టి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే అధికారులు ఇతను పర్మిషన్ ఇచ్చిండ్రో అది పట్టాభూమి అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసిర్రు ఎవరైనా కానీయండి రిజిస్ట్రేషన్ చేసిన అధికారులకు ఈ మిగతా శాఖ సంబంధిత శాఖ అధికారులు అందరు ఎవరుతున్నారు వాళ్ళందరినీ చట్టపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే వాళ్ళ నుంచే రికవర్ చేయాల్సింది ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఏదో ఆరు అయింది నష్టమైందన్నాడు అతను కట్టి ఇప్పుడు ఆరు కోట్లు ప్రభుత్వం ఆదుకోవాలంటున్నాడు బ్యాంకు లోన్ తీసుకుని అంటున్నాడు దీని గురించి కూడా ఆలోచించాలి నష్టపరిహారం అంటే మరి ఆరు కోట్లు లోన్ తీసుకుని బ్యాంకు లోన్ తీసుకుట్టిండి ఉంటే దాని గురించి కూడా ఆలోచించండి దీంట్లో నష్టపోయేది ఎవరు అంటే సామాన్యులు నష్టపోతున్నారు కాబట్టి ఇక ముందు ఇటువంటి నష్టం జరగకుండా ఉండాలంటే గతంలో ఎవరైతే అవినీతికి పాల్పడి ఈ రకంగా అందరిని ప్రోత్సహించుండ్రో ఆ అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరి బా సంబంధం ఉందో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్కరికి శిక్షించే విధంగా చర్య తీసుకున్నట్టయితే ఇకముందు ఇటువంటిది కాకుండా ఒకటి రెండవది ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పేసి తెలుస్తున్నాము అదేవిధంగా రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు అక్రమాలు తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం నలుగురుపై కఠిన చర్యలు ఇది ఒక రిజిస్ట్రేషన్ శాఖనే కాదు ప్రతి శాఖలో కూడా ఎక్కడన్నా బదిలీలు జరుగుతున్నాయంటే అక్కడున్న నాయకులు చోటామోటా నాయకులు ఎవరైతే ఉన్నారో పైర్వీలు చేసేసి వాళ్ళ వాళ్ళ స్థానాలు వాళ్ళకి ఇష్టమైన స్థానాలు దాంతోపాటు ఎక్కడైతే రాబడి ఉంటుందో అటువంటి స్థానాల్లో కొంచెం చూసుకొని పైర్వీలు చేసుకొని వెళ్ళడం జరుగుతుంది అది ఇక ముందు జరగవద్దు అనుకుంటే ఇది ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి అయిన తర్వాత ఎంక్వైరీ చేస్తే తెలియంది కానీ ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ వస్తున్నాయో అప్పుడే పారదర్శకంగా చేసినట్టయితే ఈ సమస్య అనేది పునరావృతం కాకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ ఉంటాయో అక్కడ ఒక కమిటీని దాన్ని కలెక్టర్ గారు పర్యవేక్షిస్తూ ఇది చేసినట్టయితే ఇటువంటిది జరగకుండా ఇక ముందు ఉంటుంది అదేవిధంగా యాదాద్రికి ఇంజనీర్లు కావాలను ఇక్కడ ఏదైతే యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఉత్పత్తికి ప్రారంభించడానికి కీలకమైన ఇంజనీర్ల కొరత ఏర్పడింది నాలుగు వేల మెగావట్ల ఉత్పత్తి సామర్థ్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ కేంద్రాన్ని ప్రారంభించాలంటే ఆపరేషన్ నిర్వహణ కొరకు ఆరు వందల అరవై ఏడు మంది ఇంజనీర్లు కావాలి కాబట్టి ఇది ఇంజనీర్లు గీట్ల నియమించినట్టయితే మన కరెంటు ఉత్పత్తి అయితే ఉత్పత్తి వస్తుంది కానీ రెండు వేల పదిహేడులోనే రాష్ట్ర ప్రభుత్వం పోస్టులకు మంజూరు చేసిన వాటి భర్తీకి జెన్కో పాలక మండలి ఆమోదముద్ర వేయాల్సి ఉంది మరి రెండు వేల పదిహేడులో ప్రభుత్వం ఆమోదముద్ర వేసాక కూడా మరి జనకో ఎందుకు పాలకమండలి ఎందుకు మరి దానికి ఆమోదముద్ర వేస్తలేదు దీని గురించి కూడా ఆలోచించాలి మరి ఉత్ప ఆమోదముద్ర వేస్తే కరెంటు ఉత్పత్తి వస్తుంది కాబట్టి బాగుంటుంది కాబట్టి దాంట్లో మరి ఏమి లోపాలు ఉన్నాయా అన్నది కూడా లోపాలు సరియాల్సిన అవసరం ఉంది తొందరగా సరి చేసి ఈ ఇంజినీర్లు అందరినీ భర్తీ చేసినట్టయితే అక్కడ ఉత్పత్తి అన్నది జరుగుతుంది కాబట్టి దీని దిశగా కూడా ప్రభుత్వం వారు ఆలోచించాలి అదే మరో పేపర్ చూసినట్టయితే సాక్షి చూద్దాం సాక్షిలో ముఖ్యాంశాలు ఏమున్నాయి మూసి రెడ్ మార్క్ గూడు వదిలేది లేదంటున్న బాధితులు చావన చస్తాం కూల్చనివ్వం మూసీ నది వెంట సర్వే బృందాలకు నిరసన నిరసగలు ఎక్కడో ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఎందుకు అని మండిపాటు నదీ గర్భంలోని కట్టడాల కూల్చివేతకు సర్కార్ మార్కింగు పాత సర్వే ప్రకారం వివరాలు సేకరణ యాప్తో నమోదు అర్హులైన నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు మూడు రోజుల్లోనే రబ్దిదారులకు పట్టాలు అందజేసేందుకు ఏర్పాట్లు ఏరియాల వారీగా కుటుంబాల పల్లి తరలింపు ప్రక్రియ ఇది సామాన్య ప్రజలకు ఇబ్బందికరమైన విషయమే కానీ డెవలప్మెంట్ పరంగా కానివ్వండి అక్కడ మూసినది ఇప్పుడైతే ఎక్కువ వస్తలేదు కాబట్టి సరిపోయింది ఎప్పుడైనా పొంగినప్పుడు అక్కడ ఇబ్బంది ఎందుకంటే ఆ రకంగా ప్రజలు నష్టపోతారు దాంతోపాటు వాళ్ళ ప్రజల ఆస్తులు కూడా నష్టపోతాయి ఇక్కడ కొట్టుకొచ్చినట్టు కనబడేది ఏంటంటే అక్కడ ఎవరైతే పర్యవేక్షించాల్సిన అధికారులు ఉన్నారో సంబంధిత అధికారుల లోపమే కానీ ఇక్కడ ప్రజలు తప్పేం లేదు ఎందుకంటే ఇక్కడైతే ప్రజలు ఆక్రమణకు గురి చేస్తున్నారో స్థలాన్ని అప్పుడే అధికారులు ఫస్టే తీసేసినట్టయితే ఇప్పుడు సమస్య వచ్చేది కాదు అక్కడ ఎవరో ఒకరు పోయి ఉంటారు దాని తర్వాత ఒక తర్వాత ఇద్దరు అవుతారు ఇద్దరు తన నలుగురు అవుతారు ఆ రకంగా అక్కడ పెద్ద కాలనీ ఏర్పడుతుంది కాలనీ ఏర్పడిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మీది ఆక్రమ కట్టడాలు మీరు కబ్జా చేసారు అనేకంటే మొదలే ఈ దాన్ని రక్షించినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇది ఇక్కడ ఒకటి మూసినదే కాదు ప్రతి కాలువల దగ్గర కానీ నదుల దగ్గర దగ్గర ఏదైతే ఉన్నయో గవర్నమెంట్ ప్లేస్ అని అనుకున్నాం అనుకో కొంచెం కనబడ్డది అంటే అక్కడ కబ్జా చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు సంబంధిత అధికారులు ఎవరైతున్నారో ఆఫీసులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వాళ్ళ వాళ్ళ లిమిట్స్ ఏదైతున్నాయో ఆ లిమిట్స్ లోబడి అక్కడ పర్యవేక్షించినట్టయితే ఎక్కడైనా ఆక్రమణ గురైతే దాన్ని మొక్కలను తుంచేస్తే ఇప్పుడు వృక్షమైన తర్వాత కొట్టడం ఎంత కష్టమవుతుందో వృక్షం చిన్నగా ఉన్నప్పుడు తీసేసినట్టయితే ఈ సమస్య పునాత్మకం కాదు కాబట్టి ప్రభుత్వం వారు ఈ తరఫు కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా ప్రజా జాగృతి చూసినట్టయితే శివసేన ఎంపీ సంజయ్ రావుత్కు జైలు శిక్ష కోర్టు పదిహేను రోజుల జైలు శిక్ష విధించింది దాంతోపాటు ఇరవై వేల జరిమానా కూడా విధించింది భారతీయ జనతా పార్టీ నేత కిరోట్ సోమయ్య భార్య మేధా కిరీట్ రౌత్పై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారు దీంతో ఆయనపై మేధా వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు ముంబైలోని శివారి కోర్టులో మేధా సోమయ్య పిటిషన్పై విచారణ జరిగింది ఈ కేసులో శివసేన ఎంపీని కోర్టు దోషిగా నిర్ణయించింది రంజత్ సంజయ్ రౌత్కు కోర్టు పదిహేను రోజుల జైలు శిక్ష ఇరవైల జర్మానా విధించిందని మేధా తరఫు న్యాయవాది వివేకానంద గుప్తా తెలిపారు వాస్తవానికి వంద కోట్ల టాయిలెట్ స్కామ్లో మేధా ప్రమేయం ఉందని రౌత్ ఆరోపించారు మేధా రౌత్ ఆరోపణలు పూర్తిగా తోసిపుచ్చారు రౌత్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైన అవమానకరమైనవని అవమానకరమైనవి అంటూ కోర్టును ఆశ్రయించారు దీంతో విచారణ జరిపిన కోర్టు సంజయ్ రౌత్ను దోషిగా నిర్ధారించింది ఇది రాజకీయాల్లో పరిపాటే ఎందుకంటే ఆరోపణలు ప్రత్యాపణలు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ వాస్తవాన్ని లేకుండా కూడా ఆరోపణలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఏదో రాజకీయం కోసం నోటికొచ్చింది ఏదో మాటలు వేసేసి ఎదుటివారిని ఇబ్బందికరంగా ఇబ్బందికరం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు కాబట్టి ప్రతి నాయకుడు మాట ఏంటంటే వాస్తవాలను ప్రజలకు తెలిసే విధంగా ఉండాలి తప్ప ఏదో ఒకరిని ఖచ్చితంగా అనాల ఉద్దేశంలో ఏదో నోటికొచ్చింది గాలి వార్తలు ఏతుంటే అటువంటి దాన్ని మనం విని ఆరోపణలు చేయడం అన్నది కరెక్ట్ కాదు కాబట్టి రాజకీయ నాయకులు ఎవరైనా కానివ్వండి నిజాన్ని మాట్లాడండి ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంతే తప్ప ఏదో రాజకీయ లబ్ధి కోసం ఒకరు ఇటువంటి ఆరోపణలు చేయడం అన్నది కరెక్ట్ కాదు అదేవిధంగా ఇంకో వార్త చూసినట్టయితే అర్ధరాత్రి సృహదప్ప పడిపోయిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏం జరిగిందన్న తెలియదు కానీ శుభ సృహదప్ప పడిపోయాడు ముఖ్యమంత్రి గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది అదేవిధంగా సిబిఐకి కాంగ్రెస్ సర్కార్ రెడ్ సిగ్నల్ ఇది కర్ణాటక సంబంధించింది అక్కడ సిబిఐకి ఎంట్రీ లేదు ఇక ఎందుకంటే మా ప్రభుత్వంలో మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇంకా జరిగింది అంటే ఇంతకుముందే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్థల కేటాయింపు కేసులో సిద్ధరామయ్యపై ప్రత్యేక కోర్టు లోకాయుక్త పోలీసుల విచారణకు ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం జరిగింది ఇదంతా ముఖ్యమంత్రి సిద్దరామయ్య మూడా స్కామ్ ఎఫెక్టేనా అన్న చర్చ మొదలైంది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి తన సొంత వాళ్లకు ఇష్టం వచ్చినట్లు స్థలాలు కేటాయించారంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి మూడా కేసును సిబిఐకి అప్పగించాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక భూభాగంలోకి ఎంటర్ అవ్వద్దని సిబిఐకి రెడ్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్రంలో కేసుల విచారణకు సంబంధించి సిబిఐ అనుమతిని ఉపసమించుకుంటున్నట్లు ప్రకటించింది ఈ విషయాన్ని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ స్పష్టం చేశారు సిబిఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనే ఆందోళనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్లారిటీ ఇక మనం మన కాపాడుకోవడానికి ఈ రకంగా ఎన్ని చెప్పొచ్చు ఏంటంటే దుర్వినియోగం చేస్తుంది అని అంటున్నారు నిజం దిగ్గుతేంటే ఇప్పుడు జరిగింది అని ప్రజలే చైతన్యం వచ్చేసి వాళ్ళే అంటున్నారు అన్యాయం జరిగింది జరిగింది అంటున్నారు మరి జరిగింది అని నిజం తెలుస్తుంది కదా దుర్వినియోగం ఏముందన్న వాస్తవం తెలియాలంటే తప్పు చేసిన భయం తప్ప తప్పు చేయనప్పుడు భయం ఉండదు కాబట్టి విచారణ జరపనీయండి జరిపితేనే బాగుంటుంది కదా మీరే అధికారంలో మాకు ఎంట్రీ లేదు అంటే ఇక్కడ ఎవరిష్టం వాళ్ళు అంటే కష్టం కదా కాబట్టి ఇక్కడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనైనా ఎంక్వైరీ చేయడానికి కానీ ప్రవేశించడానికి కానీ ఇక్కడ అనుమతులు అటువంటి అనేది కొంచెం దీని గురించి ప్రజలు ఆలోచించాలి ఇది ఎంతవరకు సమంజసము అన్నది చట్టం ఎవరి చుట్టం కాదు కాబట్టి ఇక్కడ మన ప్రభుత్వం ఉన్నది మనమే ఇక్కడ చూసుకుంటే మన గవర్నమెంట్ మనం కాబట్టి మన అధికారులే కాబట్టి మనం మనం చూసుకుందాం అంటున్నాం ఇక్కడ సీబీఐ వస్తే మీకు వచ్చే నష్టం తప్పు చేయనప్పుడు సీబీఐ వచ్చినా పర్లేదు ప్రపంచ దేశాల నుంచి ఏ దేశం వచ్చి మనం ఎంక్వైరీ చేసినా మనము కమిటీ వచ్చి చేసినా ఎంక్వైరీ చేసినా మనం భయపడే అవసరం లేదు ఎప్పుడు తప్పు చేయనప్పుడు మరి ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ లేదంటే అక్కడ ఏదైనా జరిగింది అని అనుకోవాలన్నా జరగలేదని అనుకోవాలన్నా దీని గురించి కూడా ప్రజలు ఆలోచించాల్సింది అదేవిధంగా మహిళా పోరాట శక్తికి ప్రతిగా ఐలమ్మ అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఇది నిజామాబాద్లో సాయుధ తెలంగాణ పోరాట యోధురాలు చాకల ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గారు అనడం జరిగింది అక్కడ ఏదైతే స్టాచ్యూ ఉందో స్టాచ్యూకు పూలమాల వేసేసి సంబంధిత ఎవరైతే కుల సంఘాల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ బీసీ నాయకులు అందరూ పోయి అక్కడ దండలు వేయడం దానిలో ఈ విధంగా కలెక్టర్ గారు తెలపడం జరిగింది అదేవిధంగా వీరవణిత చాకలి ఐలమ్మ ఇది బాన్స్వాడలో నూట ఇరవై తొమ్మిదో జయంతి సందర్భంగా బాన్సవాడ తడ్కోల్ రోడ్డులో ఉన్న విగ్రహాన్ని పూలమాల వేసి బాన్సవాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు గారు బాన్సవాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్ ఈ కార్యక్రమంలో అందరు అక్కడ ఉండి ఈ రకంగా శాఖల శాఖలు అయిలమ్మని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి బాసవాడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పోచారం గారు తెలపడం జరిగింది వాస్తవమే మహిళలందరిందరి మహిళా గ్రూపులు ఏదైతున్నదో మీరు ఆర్థికంగా ఎదగడానికి మాత్రమే ఇది సహకారం అందిస్తుంది కాబట్టి అక్కడ సెల్ఫ్గా ఒక హోటల్ పెట్టుకోవడానికి అక్కడ మహిళా గ్రూపులు ఎదురవుతున్నారో వాళ్ళు పెట్టడం జరిగింది దానిలో ఓపెనింగ్కే ఈ విధంగా మహిళలు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి అక్కడ ఉన్న శాసనసభ్యులు తెలపడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఎవరైతున్నారో గ్రూప్ నా మహిళలు వాళ్ళందరూ స్ఫూర్తి తీసుకొని మీరు ఆర్థికంగా ఎదగాలని అవసరం ఎంతైనా ఉంది కాబట్టి బ్యాంక్ లోన్స్ గిట్ల మీకు వినియోగిస్తుంది కాబట్టి అటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకొని మీరు మీ కాళ్ళపై నిలిచే విధంగా ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా తిరుపతి లడ్డును అపవిత్రం చేసిన వారిని శిక్షించాలి ఇదైతే ఇప్పటికీ నడుస్తున్న హిందూ భావాలను ఏదైతే హిందూ భావాలు దెబ్బతిండేందుకు ఏదైతే జరిగిందో లడ్డు పైన అపవిత్రం దీన్ని వాస్తవంగా ఎందరూ కానీ రాజకీయ నాయకుల అధికారుల దీంట్లో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి బాధ్యతను ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది శిక్షించినట్లయితేనే హిందువుల మనోభావాలు ఏదైనా దెబ్బతిన్నాయి ఇకముందు దెబ్బతిన్నకుండా ఉండాలంటే ఇకముందు హిందువులు పవిత్రంగా భావించే వెంకటేశ్వర మన గుడి ప్రసాదం లడ్డు లడ్డూలో వెంకటేశ్వరు చూసుకుంటున్నారు అటువంటిది లడ్డును అపవిత్రంగా చేసినప్పుడు ఇక మనోభావాలు ఏ విధంగా ఉంటాయి కాబట్టి హిందూ సాంప్రదాయంగా చాలా పవిత్రంగా భావించే లడ్డు ఏదైతుందో లడ్డు కావచ్చు అక్కడ క్షేత్రాలు కావచ్చు అన్నీ ఏదైనా కానీ ఒక తిరుపతి అనే కాదు హిందూ దేవాలయ అన్నిట్లలో కూడా దీన్ని క్షుణ్ణంగా అక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అలంకారప్రాయం కాకుండా అధికారులు ఈవో గారు కావచ్చు మిగతా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి దగ్గర పరిశీలించి ఇక ముందు ఎటువంటి తప్పు జరగకుండా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా దేవి నవరాత్రుల సార్వజనిక సమితి భూమి పూజ ఇది నిజామాబాద్లో జరిగింది చిన్నపల్లి కడిలో సార్వజనిక సమితి ఆధ్వర్యంలో నవరాత్రులకు పురస్కరించుకొని అక్కడ భూమి పూజ చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ పట్టణ వాసులు ఎవరైతే అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా అమ్మవారి పూజలో పాల్గొని మీరు అమ్మవారి పాత్రలు కావాలని చెప్పేసి కమిటీ వాళ్ళు కోరడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు తిరు తిరుమల ఎంతో పవిత్రమైనది నమ్మకం లేనప్పుడు హిందూ ఆలయాలకు ఎందుకు వెళ్తున్నారంటూ ప్రశ్నించారు ప్రసాదం అపవిత్రం చేసిన వారు తిరుమల ఎందుకు వెళ్తు వెళ్తామంటున్నారు ఇది సరైన నిర్ణయమా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వారిని తిరిగి అక్కడికి వెళ్ళొద్దని స్పష్టం చేశారు వారు తిరుమల వెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు లడ్డును అపవిత్రం చేసిన వారు తిరుమల వెళితే హిందువులంతా ఏకమై వారిని హతమారుస్తాని ఘాటువాఖ్యలు చేశారు అంటే ఘాటుగా స్పందించడం అన్నది ఓకే ఎమ్మెల్యే గారు స్పందించు కానీ వాస్తవంగా తిరుమలను అపవిత్ర నమ్మకం లేని వారు తిరుమలకు రాకండి అదేవిధంగా అన్య మతస్థులను అక్కడ మనం ఎవరిని కూడా అక్కడ ఉంచొద్దని చెప్పి ఒక అన్నము అదేవిధంగా ఇప్పుడైతే ఎవరైతే అన్ని మతస్థులు ఉన్నారో నమ్మకం లేకుండా అన్ని మతస్థులు ఎవరైతే ఉన్నారో వారు కూడా తీసేయండి అక్కడ హిందువులను మాత్రమే చిన్న ఎంప్లాయీస్ నుంచి మొత్తం ఎంతవరకు ఎంప్లాయీస్ ఎంత ఎందరు ఎంప్లాయీస్ ఉన్నా చిన్న చిన్న ఎంప్లాయీస్ అయినా పర్లేదు ఎక్కడ ఎవరిని కూడా హిందూ ఏ ఎవరిని కూడా అక్కడ జాబ్లో ఉంచవద్దు ప్రతి దగ్గర కూడా హిందువులే ఉండాలి హిందూ ఆలయాల్లో హిందువులనే ఉంచాలి ఇప్పుడు వేరే మతస్థుల ఆలయాల్లో కానీ వేరే మత సంబంధించి ఎక్కడైనా హిందువులు ఉంచుతున్నారా ఒకసారి ప్రభుత్వం వారి దృష్టి సారించి ఇక ముందు ఇటువంటి జరగకుండా తక్షణం స్పందించి ఇప్పుడే వాళ్ళని అక్కడి నుంచి తీసేసి కొత్త వాళ్ళని నియమించాలని చెప్పేసి తెలుపుతున్నాము అదేవిధంగా మూసివ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే ఇది అక్కడ రెడ్ మార్క్ అన్నది వేస్తున్నారు ఏదైతే ఇంట్లో తీసేయాలనుకున్నామో ఎంతవరకు ఏంది అన్నది కాబట్టి ఇది కూడా మనం స్వాగతించాల్సిన విషయమే అదేవిధంగా చిన్న మిస్టేక్ ఆ దొంగలం ముట పట్టించింది ఇది ఏపీకి చెందిన డ్రైవర్ వేమవరపు నాగరాజు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం మల్లారెడ్డిగూడలో బంధువుల ఇంటికి తరచూ వెళ్ళి వస్తుండేవాడు ఈ క్రమంలో ఆయనకు మెల్ల చెరువు చెందిన మిర్చి వ్యాపారి వేముల వెంకటేశ్వరతో పరిచయమైంది డబ్బులు అవసరం కాగా నాగరాజు ఎక్కడైనా చోరీ చేయాలని భావించి ఆ విషయాన్ని వెంకటేశ్వరుతో చర్చించారు అందుకోసం వెల్లటూరు కాలనీలో డబ్బులు ఉన్న తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ఇంట్లో చోరీ చేయాలని నాగరాజు భావించారు ఈ దొంగతనం చేసేందుకు పాతమిత్రురైన ఏపీకి చెందిన వేమవరపు బుల్లారావు భిక్షం నల్గొండ జిల్లాకు చెందిన రామావత్ మాతృ నాగర్కర్నూరు జిల్లాకు చెందిన చిక్కల ఆంజనేయులు సంప్రదించారు అందరూ కలిసి ఈ నెల పంతొమ్మిది తెల్లవారుజామున మూడు గంటలకు వెంకటేశ్వరరావు ఇంట్లోకి చొరబడి అతడితో పాటు ఇద్దరు కుమార్తెల కత్తులతో బెదిరించి వారి నుంచి అర ఆరున్నర తుల బంగారం ముప్పై తుల వెండి ఆభరణాలు యాభై నగదును దోచుకెళ్లారు ఈ ఘటనపై బాధితుడు వెంకటేశ్వర్ల పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు దోపి జరిగిన ఇంటిని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఎస్పీతో పాటు కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి పరిశీలించారు కేసును షేధించేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు నేరానికి పాల్పడిన వ్యక్తులు మేళ్ల చెరువు వద్ద దుకాణంలో మద్యం కొనుగోలు చేసి వారి ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించారు అలాగే ముఠ ఉపయోగించిన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఉంది పోలీసులు దిశగా టెక్నాలజీ సహాయంతో విచారణ చేసి నేరానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించారు అనంతగిరి మండలం శాంతినగర్ వద్ద పోలీసు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వీరిని అదుపులోకి తీసుకొని విచారణ విచారించారు వెల్కటూరులోని వెంకటేశ్వర వెంకటేశ్వర నివాసంలో చోరీ జరిగిన ముఠ అంగరించింది దీంతో నిందితు నిందితుల నుంచి ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు విలువైన వెండి బంగారం ఆవరణతో పాటు నగదు కారు ఐదు కత్తులు చేతిగ్రాజులు మాస్కులు స్వాధీనం చేసుకున్నారు ఈ చిన్నగా ఏంన్నది అక్కడ ఏదైతే ఫోన్పే చేసిందో దీన్ని దాని ద్వారానే పట్టుకోవడం జరిగింది ఇవంటే ఈ చిన్న చిన్న విషయాలు కూడా ఎట్లుంటుందంటే చిన్న మిస్టేక్స్ దొంగను పట్టించింది సంతోషమే కాబట్టి దొంగతనం చేయడమే తప్పు ఆ దొంగలు ఏదైనా దొరకబట్టిందో పోలీసులు అభినందించాల్సిందే అదేవిధంగా ఈ దొంగలను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఇరవై ఎనిమిదిన దిశ సమావేశం జిల్లా అభివృద్ధి సమన్య మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల ఇరవై ఎనిమిదిన సమీకృత జిల్లా కార్యాలయం సముదాయ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం పదిన్నర గంటలకు జరుగుతుందని డిఆర్డిఓ సాయాగౌడ్ తెలిపారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం విధి వివిధ పనుల కోసం ఆయా శాఖల కేటాయించిన నిధులను పర్యవేక్షిస్తారు అంటే నిధులు ఏ విధంగా సద్వినియోగం జరిగిందా వచ్చే నిధులన్నీ వచ్చిన దాన్ని ఎంత విధంగా ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు అన్న దాని మీద ఇది చర్చ ఉంటుంది అదేవిధంగా దుర్గాయూత్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఏది దసరా నవరాత్రుల కొరకు కమిటీని ఇది చౌటప్ప ప్రాంతంలో ఎన్నుకోవడం జరిగింది గతంలో కంటే ఈసారి ఇంకా ఘనంగా అమ్మవారి ఉత్సవాలను మేము చేస్తామని చెప్పేసి నూతనంగా ఎన్నికైన కమిటీ ఏదైతుందో వాళ్ళు తెలపడం జరిగింది సంతోషము ఎందుకంటే యువత భక్తి మార్గంలో వస్తుంది అంటే భయము భక్తి రెండు వచ్చినప్పుడు కొంచెం ఆలోచన విధానం అనేది మారుతుంది క్రూరత్వం పోయేసి సాధత్వం అంటే వస్తుంది కాబట్టి భక్తి మార్గాన్ని అందరూ కూడా అవలంబించుకోండి మీరు అప్పుడేమైతే అంటే మానసిక ప్రశాంతత ఉంటుంది అదేవిధంగా తప్పు చేయాలంటే భయం కూడా కలుగుతుంది కాబట్టి యువత ఎంతసేపు ఫోన్లకు ఈ మిగతా వచ్చే డీజే పాటలకు కాకుండా భక్తి వరం కూడా ఇటు మార్ భక్తి మార్గం కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి తెలుపుతున్నాను అయితే ఈ నూతన కమిటీలో అధ్యక్షుడిగా సిద్ధగోని శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా బోధుల నరేష్ ఉపాధ్యక్షుడిగా ఏనుగుల లక్ష్మణ్ మార్గం లింగస్వామి కోశాధికారిగా బెల్లికృష్ణ కార్యదర్శిగా మేకల మోహన్ ప్రచార కార్యదర్శిగా కడెం మధు దొడ్డి శ్రీధర్లను ఏకగ్రంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన కమిటీ సభ్యులకు గౌరవ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు అలాగే దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఘనవంగా నిర్వహించేందుకు తనవంత కృషి చేస్తానని అదేవిధంగా ఈ కార్యక్రమంలో బుడ్డ సురేష్ బోధుల మహేష్ మార్గం నరేష్ గోగికారి కృష్ణ కమిటీ సభ్యులు బోధుల మురళి బుడ్డ పరమేశ్ మోదుగుల రాజేష్ రూపాణి వంశీ తిరుగుడు చరణ్ బోయ నరసింహ సగ్గల నితన్లు పాల్గొన్నారు అదేవిధంగా హైదరాబాదులో కల్తీ నెయ్యి తయారీ ఇది హైదరాబాద్ కల్తీ నెయ్యి తయారీ గుట్టు రెట్టయింది కల్తీ నెయ్యి తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు మైలార్ దేవులపల్లి కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ నెయ్యి కేంద్రంపై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు అపరిశుభ్ర వాతావరణంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు ఎస్ఓటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న మైలార్ దేవుపల్లి పోలీసులు అక్కడి పరిసరాలను పరిశీలిస్తున్నారు గౌడంల వద్ద డబ్బాల డబ్బాలు కొద్ది నెయ్యి ఉంది అక్కడి పరిసరాలు అన్ని అపరిశుభ్రంగా ఉన్నాయి తిరుమల విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఏపీని కుదిపేస్తున్న నేపథ్యంలో ఎస్ఓటి పోలీసులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది పక్కా సమాచారం అందుకొని కల్తీ రాయిల పనిపడుతున్న అధికారులు డబ్బు సంపాదనే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యంతో చెలకటం ఆడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించేది లేదంటున్నారు వాస్తవమే ఇది ప్రజల ఆరోగ్యానికి చాలా చెడి చేసేది నెయ్యి డబ్బు ధనార్జనే ధ్యేయంగా అక్రమ మార్గాల్లో సంపాదనే ధ్యేయంగా ఇది వ్యాపారాలు ఏదైతే చేస్తుండో ఇది ప్రజా ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మీరు డబ్బు సంపాదించాలంటే వేరే మార్గాలు వెతుకుండా తప్ప ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా అది కూడా అన్యాయంగా డబ్బు సంపాదించడం కూడా కరెక్ట్ కాదు ఇది ఏదైతే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటారో ఇది ఇంకా క్షేత్రస్థాయిలో పరిశీలించి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఎవరైతే ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నారో ఒకసారి ఆత్మవిశ్వసం చేసుకోండి మీకు డబ్బు సంపాదన అంటే వేరే వాళ్ళ ఆరోగ్యం మీద మీరు ఈ రకంగా డబ్బు సంపాదిస్తే ఇక మీరు మనుషులు అని అనడానికి కూడా కొంచెం కష్టమే కాబట్టి ఒకసారి ఆత్మవిశ్వాసం చేయించుకొని చేసుకొని మీరు కూడా మీరు బయటకు లేదా ఉనుకొచ్చుకున్నప్పుడు మీ కుటుంబంలో ఇదే పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఏంది అన్నది ఒకసారి ఆలోచించండి అదేవిధంగా అనుమతులు ఉన్న భవనాలను కూల్చడం ఏంటి సీఎం రేవంత్ రెడ్డికు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు లేక రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు నిర్మించాల్సింది పోయి ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆరోపించారు ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న నిర్మాణాలను తొలగించేందుకు శరణీక ప్రణాళిక లేకుండా ఏకపక్షం ముందుకెళ్తున్నారు దీనిపై పేద ప్రజలు చేస్తున్న ఆరో ఆందోళనలు వారి మనోవేదనను పరిగణలోకి తీసుకోకుండా కేబినెట్ సమావేశంలో హైడ్రాకు మరిన్ని అధికారులు కట్టబెట్టడం అన్యాయమన్నారు హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేతలపై పునరాలోచన చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ పేరుతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి పేదలకు పాలు చేస్తున్నారన్నారు సాధారణంగా ప్రభుత్వాలు ఏవైనా నిర్మాణాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు కానీ చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు నిల్వ నీడలు ఇచ్చే ఇండ్లు రోడ్లు భవనాలు బ్యారేజీలు బ్రిడ్జులు ఆసుపత్రులు విద్యాసంస్థలు కట్టడం ప్రజలకు ఉపయోగపడే ఇతర నిర్మాణాలపై దృష్టి సారించి ప్రజలకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తాయి కానీ రేవంత్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా కూల్చివేతల ద్వారా పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నట్లు అర్థమవుతోందని ఎద్దవేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస ప్లానింగ్ లేకుండా విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు దీన్ని సాకుగా తీసుకుని కాంగ్రెస్ సర్కార్ నిర్మాణాత్మక ఆలోచనలకు ప్రజోపక యోగ పౌరిక సదుపాయాల నిర్మాణానికి డబ్బులు లేవన్న కారణాలు చూపుతోందన్నారు ఎలాంటి ప్రణాళిక లేకుండా హడావిడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో అక్రమ కట్టడాల పేరిట ఇళ్లను కూల్చివేసి కూల్చివేసే మార్గాన్ని ఎంచుకుందని దుయ్యబట్టారు ఈ ప్రక్రియను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని తెలంగాణ ప్రజలు అభిప్రాయం పడుతున్నారని గుర్తు చేశారు బాధితుల ఆందోళనలు మేధావుల ఆలోచనలు పరిగణలోకి తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు దీనికి ఒక స్పష్టమైన విధానం ఉండాల్సిన అవసరం ఉందన్నారు అక్రమణలు అక్రమ నిర్మాణాలను మేము సమర్థించం కాకపోతే వీటిపై చర్యలు తీసుకునే సమయంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సహజ న్యాయ సూత్రాలను అనుగుణంగా ఉండాలని ముఖ్యంగా పేద మధ్యతరగతి విషయంలో వీటి ఆధారంగానే పనిచేయాలన్నారు ఓకే ఇప్పుడు ఏదైతే కొంచెం ఒక మంచి చేయాలన్నప్పుడు కొంచెం చెడు కూడా మనం స్వీకరించాల్సిందే అయితే ఇక్కడ కొట్టొచ్చినట్టు ప్రజలు నష్టపోతున్నారు అంటే ఇక్కడ అధికారులు అలసత్వమే ఫస్ట్ ఏంటంటే అధికారులను బాధ్యత చేయండి అదేవిధంగా పేదలు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా మీరు గూడు కల్పిస్తా అన్నారు అయితే ఫస్ట్ గూడు కలిపియండి కల్పించిన తర్వాతనే అక్కడ ఇక్కడి నుంచి ఖాళీ చేయించేసి ఇది చేయండి ఇక ముందు ఇటువంటిది జరగకుండా కఠినంగా చర్యలు తీసుకున్నట్టయితే ఇక ముందు ప్రజలు కూడా ఇబ్బంది ఉండదు ఎవరైనా ఖాళీ స్థలం కనబడితే అక్కడ పోయి జాగాను కబ్జా చేసుకునే అవసరం ఉండదు ఎందుకంటే కఠినంగా చర్యలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఎవరైతే అధికారులు ఉన్నారో సంబంధిత అధికారులు అక్కడ ఉన్న నాయకులు ఇది నాయకుల ప్రద్దుబంతో జరుగుతుంది తప్ప ఎవరో ఒట్టికి పోయి అక్కడ వేసుకునేది ఉండదు కాబట్టి నాయకులు తస్మత్ జాగ్రత్త అదేవిధంగా పాతవారికే రేషన్ డీలర్లు కేటాయించాలని పెట్రోల్ బండ్లతో నిరసన ఇది రాజన సిరిసిల్ల జిల్లాలో జరిగింది ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి మేము రేషన్ డీలర్గా ఉన్నాము ఇప్పుడు కొత్త వారిని నియమిస్తే మేము మా బతుకు రోడ్డుకు వస్తాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వాస్తవమే ఎందుకంటే వా దీన్ని నమ్ముకునే వాళ్ళ జీవనాధారం వాళ్ళ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వారికి కేటాయించాలంటే అక్కడున్న తప్పులు చేసినట్టయితే శిక్షించండి లేదా కంటిన్యూ చేస్తే వాళ్ళ జీవనం బాగానే ఉంటుంది కాబట్టి ఈ రకం కూడా దేనికి కొత్త వాళ్ళకి ఇచ్చేయకుండా ముందు పాత వాళ్ళని కూడా వాళ్ళని నిరుద్యోగం చేస్తారు కాబట్టి మరి వాళ్ళకి పత్యం ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది కదా అది కాకుండా ఒకటి అదే అదేవిధంగా ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తుండ్రు అంటే అక్కడున్న లోపాయి లోపాలు ఏమున్నాయి దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అన్నది కూడా వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఎవరైతే తప్పు చేస్తున్నారు అనుకుంటే వాళ్ళని తీసేయండి కొత్త వాళ్ళని స్వాగతిస్తే కొత్త వాళ్ళు కూడా కొన్ని రోజులు మంచి పని చేస్తారు వీళ్ళు కూడా తెలుసుకుంటారు కొత్త వాళ్ళు కూడా సేమ్ పాత వాళ్ళు మళ్ళీ రకంగా చేస్తారు వీళ్ళు కూడా తెలుసుకొని ప్రజల పంపిణీ వ్యవస్థలు ఏదైతే ఉందో చిన్న చిన్న లోపాలను వీళ్ళు అనుకూలంగా మార్చుకొని పందికొక్కలాగా మేసే వాళ్ళు కూడా కొందరున్నారు కొందరు సేవ చేసే వాళ్ళు కొందరున్నారు కాబట్టి అటువంటి ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అక్కడ కొత్త వాళ్ళని నియమించండి పాత వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నట్టయితే ఎంక్వైరీ చేసి వాళ్ళని ఉంచండి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇది ప్రభుత్వం వారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దీన్ని స్వాగతించాల్సిందే అదేవిధంగా ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉన్నది నమస్తే ఈ వార్తలు ఇంతవరకు సమాప్తం తిరిగి రేపు కలుద్దాం